నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోకేష్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్న మంత్రి మేరుగ నాగార్జున. తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పడవచ్చునన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా సాగుతోందని వెల్లడి. పింఛన్ల తొలగింపుపై గళమెత్తిన జనసేన. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా. లోకేష్ పాదయాత్ర చేసిన ప్రజల్లో నమ్మకం కల్పించలేరన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సూచన. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో కల్పించిన వాటా కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా అందజేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలందరికీ ఎలాంటి రికమెండేషన్ లేకుండా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో కల్పించిన వాటికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు పరిచి అవినీతికి ఎక్కడా తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, నవరత్నాల పథకాలలో భాగంగా అర్హులైన వారి అందరికీ అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పింఛన్లతో పాటుగా అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మనబడి నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రను పల్లె పల్లెల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని, ముందు చంద్రబాబు మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు తాకాలని, లేదంటే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకొని తీరుతామన్నారు. విశాఖలో త్వరలోనే రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఫస్ట్ సమాధానం చెప్పి ప్రెస్లో మాట్లాడి, నీ బాబు ఈ దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న దానికి సమాధానం చెప్పి మా పల్లెల్లో ఓట్లాడటాకి కానీ నవ్వటాకి రా, ఖచ్చితంగా ప్రతిచోట ఆపిస్తా, ఛాలెంజ్ చెప్తా ఉన్నా. ప్రతి దళితుడు అంబేద్కర్ వాది జగజ్జీవన్ రాజులో ఆలోచనప్పుడు మన కులాన్ని తేలిగ్గా చేసిన చంద్రబాబు కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు, పల్లెలకు వస్తే నిలదీయండి, దానికి సమాధానం ముందు చంద్రబాబు చెప్పాలా అన్నాడు. దానికి అంబేద్కర్ గారి యొక్క పాదాల చేత ముక్కు నేలకు రాస్తే తప్ప ఊళ్ళల్లో తిరగని దాంట్లో ఆలోచన లేదు. ఎందుకంటే అదే కాదు, మీ బాబు ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో దళితులను నీచంగా హేమంగా దళితులను వాడుకుని వదిలేసినటువంటి వ్యక్తి మీ బాబు. పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మీ బాబు ఎందుకంటారు? డెమోగ్రాఫికల్ ఇంజంబెన్స్ వస్తుంటే మేము అంటాను వాళ్ళమనే, మేము ఉండకూడదా? మీ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వద్దంటాడా? దానికి సమాధానం, మా మీద దాడులు అఘాయిత్యాలు చేసిన దాని మీద మాట్లాడలా, దానికి ఏం సమాధానం చెప్తో చెప్పాలి. నీ పాదయాత్ర ఉద్దేశం చెప్పు. మా కులాన్ని తేలిగే చేసి మాట్లాడావు, మా వారిని తేలిగే చేసి మాట్లాడావు, మా మీద దాడులు చేయించాడు నీ బాబు. నీ బాబు టైంలోనే కదా మా మీద అట్రాసిటీస్ ఎక్కువ జరిగింది. తిరుమల శ్రీవారిని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పాటవచ్చని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా కొనసాగుతూ దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి చెందుతూ ఉంటే కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని సజ్జల ఆరోపించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సజ్జల వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అది ఇలాగే అప్రతిహతంగా కొనసాగాలని దేవదేవుణ్ణి ప్రార్థించాం. రాష్ట్ర దేశంలోనే అగ్రగామిగా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో, ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారవుతున్న నేపథ్యంలో, రోల్ మోడల్గా కొన్ని విషశక్తులు రాక్షస మూకలు మారీచు కుట్రపూరితంగా ఈ యజ్ఞాన్ని అడ్డం కొట్టాలని చూస్తున్నారు. కుట్రలకు కుయుక్తులకు ధీటుగా స్పందించే శక్తి మాకు ఇవ్వాలని, పార్టీకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజల ఆదరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉందో అది మరింత వెయ్యింతల ఏదైతే పెరిగిందో అది అలాగే కలకాలం నిలబడాలని ఆకాంక్షిస్తాం.
దేవుడిని ప్రార్థించు. శ్రీకాకుళం గురించి మాట్లాడి రాజధాని ఎప్పటి నుంచి ఉండాలి. తిరుపతి రష్ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సతీమణి శాంతి 55వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని రష్ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సతీమణి శాంతి సుబ్రహ్మణ్యం 55వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు, హాస్పిటల్లోని రోగులకు, వారి బంధువులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ రష్ హాస్పిటల్ అభివృద్ధికి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఉన్నతికి అహర్నిశలు ఆయన సతీమణి శాంతి కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బందిని కన్న బిడ్డలాగా చూసుకునేవారని పేర్కొన్నారు. ఆమె మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆనందనాయుడు, డాక్టర్ కీర్తి సాగర్ రెడ్డి, డాక్టర్ మౌన కీర్తి, సాగర్ బాబు, లీలావతి, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రష్ హాస్పిటల్కి ఒకసారి ఇరుదున్న రష్ హాస్పిటల్ దాని పొజిషన్కి ముఖ్యంగా కష్టపడ్డ వ్యక్తి శాంతి సుబ్రహ్మణ్యం. అంటే పేషెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అయితే కానీ ఒక పద్ధతి రష్ హాస్పిటల్కి ఏర్పరచడం ఆమె విధానాలు మాకు స్ఫూర్తి ఇవ్వాలి. లేకుండా ఆమె ఆత్మ శాంతించాలని దేవదేవుని ప్రార్థిస్తాం. కుటుంబ సభ్యుడు అంటే అర్థమైందా? ఫ్రెండ్ కంటే ఎక్కువ మళ్ళీ శాంతి సుబ్రహ్మణ్యం నా ఓన్ సిస్టర్ కంటే ఎక్కువ. ఆమె రాత్రి 12 గంటలు కూడా నాకు భోజనం తెచ్చిపెట్టిన రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి, 1-2 కాదు. ఆమె యొక్క దీవెనతో కీర్తి కానీ కీర్తి మిసెస్ కానీ మంచి డాక్టర్లు వచ్చారు. ఈ రష్ హాస్పిటల్లో ఇంకా సూపర్ రష్ హాస్పిటల్ కావాలని పెట్టాలనుకుంటాను నా ఉద్దేశంలో. సో వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు, ఈరోజు ఆమెను తలుచుకొని ఈ వర్ధంతి చేస్తున్నాం, ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లడ్డూ కౌంటర్లలో సిబ్బందిని నియమించడంలో టీటీడీ వైఫల్యం చెందడంతో లడ్డూల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. శ్రీవారి దర్శనం కంటే ప్రసాదమైన లడ్డూను పొందడం కష్టతరంగా మారిందంటూ భక్తులు వాపోతున్నారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేది శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూకే. లడ్డూల కోసం భక్తులు క్యూలైన్లో ఎంతటి ఇబ్బందులకైనా ఓర్చుకుని లడ్డూలు పొందుతుంటారు. ఇక భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూలను భక్తులకి పంపిణీ చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. లడ్డూలు జారీ చేసే కౌంటర్లో పనిచేసేందుకు చాలీ చాలనంత మంది సిబ్బంది లేకపోవడంతో దాదాపు సగానికి పైగా కౌంటర్లను మూసివేయడంతో అందుబాటులో ఉన్న కౌంటర్ల వద్ద వందలాది మంది భక్తులు లడ్డూల కోసం క్యూలైన్లో బారులు తీరారు. ఇక క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సకాలంలో లడ్డూలు ఇవ్వలేకపోతుండడంతో లడ్డూల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్వామివారి దర్శనార్థం కంటే లడ్డూలను పొందడమే కష్టతరంగా మారిందంటూ టీటీడీపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నామని, ఇలాంటి పరిస్థితిని మాత్రం ఎప్పుడూ చూడలేదని, భక్తుల సౌకర్యాల కల్పనలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందిందని భక్తులు ఆరోపిస్తున్నారు. అక్కడ లైన్ ఏ లైన్ ఏదో తెలియదు, పబ్లిక్ ఎక్కడ నుంచున్నారో తెలియదు, ఎవరు కూర్చున్నారో తెలియదు. స్పెషల్ కర్ణాటక అసలు చాలా దారుణంగా ఉంది సార్. లడ్డు సెక్షన్ మాత్రం చాలా వరుసగా ఉందన్నమాట. అంటే నేను నా జీవితంలో ఈ రోజు మాదిర నేను ఇంతవరకు లడ్లకు అవస్థ పడిందే లేదు. అన్ని కౌంటర్ల లోపల ఉన్నా నేను ఎన్నో మాటలు వచ్చానంటే నా సంవత్సరాల కోసమే, సంవత్సరాల క్రితం నేను దగ్గర నాకు 20 ఏళ్ల నుంచి నేను రెగ్యులర్గా వస్తాను తిరుపతి. కానీ ఈ రోజు మాదిర లడ్లకు నేను తిరిగి వెళ్ళిపోయినాను, రూమ్ వేస్తున్నాను కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోయి దగ్గర 1 గంట దాకా కాసుకున్నాను. నాకు దర్శనం ముగిసినప్పుడు 12 గంటలకి, కానీ నేను 1 గంట దాకా తిరిగి 50 లడ్లు టోకన్ ఓపెన్ చేయలేదు. రాత్రి 1 గంట దాకా 50 లడ్లు కౌంటర్ ఓపెన్ చేయలేదు. అక్కడక్కడ తిరిగినాం, తర్వాత మేము రూముకి పోయినాం. రూముకి పోయేసి ఇప్పుడు 8:30కి వచ్చినాం. 8:30 నుంచి ఇంకా కదా తిరుగుతూనే ఉండేవా, కానీ ఇంకంతవరకు రెండు తిరగలేదు. కానీ 8:30కి పైన అక్కడ ఒక కౌంటర్, ఇక్కడ ఒక కౌంటర్ చేశారు. ఇప్పుడు నవ్వు, ఇప్పుడు ఒక 5 నిమిషాలకు ముందుగా, ఒక 2 నిమిషాలకు ముందుగా నుంచి అన్ని కౌంటర్లు ఓపెన్ చేయండి చెప్తున్నారు. కానీ ఓపెన్ చేసినట్టుగా మాకు తెలియదండి. 8 గంటల నుంచి 8:30 నుంచి ఇప్పటి వరకు కౌంటర్ చేస్తున్నారు. కౌంటర్ మీద వస్తే బంద్ ఉన్నాయి, కింద వస్తే బంద్ ఉన్నాయి. చూసి మా పిల్లలు నిలబడరు, అయినా లేదు. అప్పటి నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఇంతవరకు రాలేదు, 2 గంట అయిపోతుంది. అసలు ఇంతవరకు ఎవరు చర్య తీసుకున్న లేరు,
దాన్ని పట్టించుకునే నాది కూడా లేదు. మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. కాలు కూస్తుంది, ఎవరు కూర్చుందామని కూర్చుందామని ప్లేస్ కూడా లేదు. అంత పబ్లిక్ ఉంది, ఎవరు ఎవరు పట్టించుకోకూడదు. ఎంతో ఇబ్బంది అవుతుంది అంటే చిన్న చిన్న పిల్లలు గంటలు గంటలు తరవాలంటే కాలు కూస్తూ ఉన్నాయి. దర్శనం తొందరగా అయిపోయింది. లడ్డు తీసుకోనికి దర్శనం కంటే దానికి 2 గంటలు ఎక్కువ పడుతుంది. కౌంటర్లో ఒకరే ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి. ఎంతో ఎంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు వచ్చా, ఇప్పుడు ఇంత ఇబ్బంది కూడా లేదు. ఈ ఫస్ట్ టైం ఇంత కావడం కూడా. లడ్డూల కౌంటర్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగి లడ్డూలు పొందడం కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అటు టీటీడీ అధికారులు కానీ ఇటు విజిలెన్స్ సిబ్బంది కానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. अभी देखो कितना इतना पुकारे तो भी वो दे रहा भी नहीं. पुलिस भी आके गए, 2 घंटे से दे रहे हमारे विशेष समय. एक एक ले एक 2 मिनट के लिए एक एक आदमी को भेज देते, इतना रश नहीं होता, इतना खराब है. देखो इसका मैनेजमेंट क्या तो करना चाहिए. वार्ता ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతవులకు ఇస్తున్న పెన్షన్లను వివిధ కారణాలతో తొలగించడం దారుణమని, తక్షణమే ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకొని యథావిధిగా పెన్షన్లను కొనసాగించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జనసేన నాయకులు పెన్షన్లు కొనసాగించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఎన్నికల అప్పుడు ఒక విధంగా, నేడు మరో రకంగా ఆయన వ్యవహార శైలి ఉండడాన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావడం లేదని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నేను అధికారంలోకి వస్తే అందరికీ పెన్షన్లను మంజూరు చేస్తానని చెప్పి నేడు ఆర్థిక భారం పేరుతో తొలగించడం బాధాకరమని అన్నారు. కరెంట్ మీటర్ బిల్లు ఎక్కువగా వస్తుందని, కార్లు స్కూటర్లు ఇంటిలో ఫ్రిడ్జ్లు టీవీలు ఉన్నాయనే నెపంతో నిరుపేద వృద్ధులకు దిక్కులేని వితంతువులకు అనాథులైన వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు రద్దు చేయడం వారి కడుపులు కొట్టడమేనని తీవ్రంగా విమర్శించారు. 63,000 మందికి పెన్షన్లు తీసేశారు. ఒక్క తిరుపతిలో 1,274 మందికి ఈ విధంగా నోటీసులు ఇచ్చారు. 3 ఏళ్ళు మీరు పరిపాలనలో 3 ఏళ్ళుగా వీళ్ళకి పెన్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇల్లుందా, కరెంటు బిల్లు వచ్చిందా అని చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కి ముందు అవ్వాతాతలకి ముద్దు పెట్టి 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 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు పిడిగుద్దులు కొత్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి ముఖ్యమంత్రి గారు? 3 ఏళ్ళు వీళ్ళకి పెన్షన్ ఇచ్చి మీరిచ్చే పెన్షన్కి బాడిగ ఇంట్లో ఉండాలంటే వాళ్ళు బాడిగ కట్టుకుంటారా, లేదంటే మీ పింఛన్ తీసుకుంటారా? అదేవిధంగా సామాన్యుల ప్రజలకు ఎవరికైనా సరే 300 రూపాయలు పై మాట కరెంటు బిల్లు రావడం అది సామాన్యమైన ప్రజలు ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్క పేదవాడికి కూడా వస్తుంది. 300 రూపాయలకి కరెంటు బిల్లు పైన వస్తే పింఛన్ కట్టంటే 15 రోజుల లోపల నివేదిక ఇవ్వాలని చెప్పని 1,270 మందికి. తిరుపతి జీవకోన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్లను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లు ఖర్చు చేసి ట్యాబ్లను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పాఠశాల హెచ్ఎంతో కలిసి, వార్డు అధ్యక్షులుగా నేను, టీచర్లంతా కలిసి ఈరోజు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ట్యాబ్లు ముఖ్యంగా విద్యార్థుల్లో సాంకేతిక విద్య అవసరమని, ప్రైవేటుకు కన్నా ఎక్కువగా ధీటుగా మన విద్యార్థులు చదవాలనేసి ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు పేద ప్రజల పిల్లలకందరికీ కూడా ట్యాబ్లు పంపిణీ చేయడం శుభపరిణామం. అందులో భాగంగా జీవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 218 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ,
అదే విధంగా 14 మంది మేధతరగతి టీచర్లకు ఈరోజు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఉన్నత విద్య అందించడానికి ముఖ్యమంత్రి కోవిడ్ 19 కు సంబంధించి వివిధ అంశాలపై నియమించబడిన నోడల్ ఆఫీసర్లు బాధ్యతతో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నందు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, డీసీహెచ్ఎస్ ప్రభావతిలతో కలిసి కోవిడ్ 19 ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధలో భాగంగా ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 కు సంబంధించి నియమించిన నోడల్ ఆఫీసర్ల బాధ్యతతో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలు, వాటిపై సత్వర చర్యల కొరకు కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్లు గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆక్సిజన్ పైప్ లైన్లను పరిశీలించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చేపట్టి నివేదికను అందజేయాలని ఏపీఎం ఐసీడీఎస్ ఈఈని ఆదేశించారు. రేపు 10 సిహెచ్సి, 2 ఏరియా ఆసుపత్రుల్లో రొయా, స్విమ్స్, ఈఎస్ఐ టీచింగ్ ఆసుపత్రుల్లో మొత్తం 15 కేంద్రాలలో రేపు మార్క్ డ్రిల్లులో భాగంగా 75 కాలంలతో కూడిన ఫార్మేట్తో సమాచారంతో పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 50 బెడ్లు అందుబాటులో ఉండే విధంగా ఒక కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 3 షిఫ్ట్లుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. లోకేష్ పాదయాత్ర చేసినా ప్రజల్లో నమ్మకం కలిగించలేరన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో రోడ్లు వేయడం మినహా ఎలాంటి అభివృద్ది చేయలేదన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చెప్పుకొని రావాలనేదే వాళ్ళకి ఒక పాయింట్ దొరికినటువంటి పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు అనుభవానికి పెద్దపీట వేసి 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేశారనేది ఆయన ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి. 3 సంవత్సరాలు కాలయాపన చేసి చివరిలో అమరావతి అని మమ అనిపించినటువంటి పరిస్థితి. ఒక అడుగు కూడా మరి పర్మనెంట్ అనేటువంటి పదమే ఎక్కడ వాడకుండా కాలయాపన చేసింది మనం అందరం కూడా చూసాం. ఈ 5 సంవత్సరాలు కాలయాపన ఏ రకంగా వృధా చేశారు, ఏ రకంగా దాదాపుగా 100,000 కోట్లు ఉన్నది 3,15,000 కోట్ల రూపాయలకి అప్పును పట్టుకొని వెళ్ళి ఇది మా మార్క్, ఇది మేము చేసాము, ఇది పేదవాళ్ళ కోసం ఇగో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం, లేదు రాష్ట్ర అభివృద్ధి గురించి ఇది చేసామనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, ఏపీ మంత్రి నాగార్జున, మాజీ మంత్రి కొడాలి నాని తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి రూరల్ రాయల చెరువులో వెలిసి ఉన్న శ్రీశక్తి పీఠం నందు జనవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు 1000 మంది భక్తులతో తలపెట్టిన సహస్ర సుహాసిని పూజకు హాజరై శక్తి పీఠాధీశ్వరి, మంత్రమహేశ్వరి, మాతాజీ, రమ్యానంద భారతి స్వామివారి 37వ జన్మదినోత్సవంలో పాల్గొనాలని ఆ పీఠం సభ్యులు శ్రీకాంత్, సుధామాయిలు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో వీరు వివరాలను వెల్లడించారు. స్వామివారు నియమించారు. అయితే మాతాజీ గారు పూర్వాశ్రమంలో వారు వృత్తిరీత్యా డాక్టర్. అయితే దైవ సంకల్పం వల్ల వారు సన్యాస శ్రీకారం తీసుకొని ఇలా శ్రీశక్తి పీఠాన్ని కనిపిస్తున్నారు. కుత్తాల పీఠం అంటే తమిళనాడులోని కుత్తాల పీఠము ఎప్పటి నుంచో ఎన్నో 100ల సంవత్సరాల నుంచి శక్తి క్షేత్రంగా, శక్తి కేంద్రంగా విరాజిల్లుతుంది. అలాంటి స్వామివారు పీఠాధిపతి స్వామివారు వారి సంకల్పంతో మాతాజీ గారి సంకల్పం, మాతాజీ గారి ఆధ్వర్యంలో సువాసిని పూజలు. సువాసిని పూజ అంటే స్త్రీలను దేవతగా పూజించడం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఈ మంది 30 యుగులతో సువాసిని ఏకకాలంలో పూజ జరుగుటకు నిర్ణయించడం జరిగింది.
ఈ పూజా కార్యక్రమము 6వ తేదీ జనవరి 6వ తేదీ 6/1/2023 శుక్రవారం నాడు ఈ పూజను నిర్వహించుటకు సంకల్పించాము. ఈ పూజ సమయము ఉదయం 9 గంటల నుండి 12:30 వరకు జరుగుతుంది. వేదిక ఈ పూజ జరుగు వేదిక మా శక్తిపీఠ క్షేత్రం నందే జరుగుతున్నది. శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో రమ్యానంద భారతి వారి మాతాజీ వారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సువాసిని పూజ అనగానే అందరికీ ఒక డౌట్ అనమాట, ఏంటి సువాసిని పూజ 1000 మందితో చేయాలా ఎంత అన్నట్టు. కానీ మా సంకల్పం ఏమంటే ఇవాళ రేపు స్త్రీ యొక్క శక్తిని స్త్రీ యొక్క గొప్పతనాన్ని దేశంలో చాటుటకు, మన భారతదేశంలో ఆల్రెడీ స్త్రీ అంటే మనం ఒక దేవతగానే పూజించే దేశం మనది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలతోన ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు మతి భ్రమించిందని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు విమర్శించారు. బుధవారం పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం మత్యం గ్రామ పంచాయతీ పరిధిలోని జోగివారి ఇండ్లు పైపల్లి ఎగువ మత్యం హరిజనవాడ ఎగువ మత్యం గ్రామంలో ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు ఎంఎస్ బాబు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి సైకిల్ పోవాలని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ జపం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈరోజు ప్రతి ఇంటి వద్దకు శాసనసభ్యునిగా వెళ్తున్నామంటే మా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలేనని తెలిపారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్తుంటే అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈయన మీద దృష్టి ప్రసారం చేస్తున్నారు, మీకు ఇంటికి 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వస్తున్నాయి కదా, ఇట్లంటే అతను కనుక వచ్చినంటే బట్టలు ఇప్పించి కొడతా అని చెప్తున్నారు. అటువంటి మంచి ప్రభుత్వం చేసేటప్పుడు దృష్టి ప్రసారం చేసుకొని అతను ఏం మాట్లాడతలేదు. మొన్న ఒక మీటింగ్ కూడా సైకిల్ వద్దంటాడు, మళ్ళీ సైకిల్ కావాలంటాడు. ఇది కూడా మత్తి మర్చిపోయి మత్తి లేకుండా మాట్లాడే కూడా ఇది నీకు సీఎం గారు అంటాడు. ఆయనే చెప్తాడు సైకిల్ వద్దు అంటాడు, ఎందుకు తెలియదు, మళ్ళీ సారీ అంటాడు. ఇటువంటి మధ్యపరిపైన ఒక మనిషి ఆయనకి సీఎం పోస్ట్ కావాలన్నా, ఎంత మంచి పరిపాలన చేస్తున్నాడు జగన్ అన్న వచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం. సత్యప్రమాణాల స్వామి క్షేత్రంలో కొత్తగా అద్దాలమేడ మండపం నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన మహేష్ రెడ్డి 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. దీంతో బుధవారం నాడు కాణిపాకం క్షేత్రంలో అద్దాలమేడ మండపం నిర్మాణానికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ శాస్త్రోక్తంగా సాగింది. ముందుగా దాతలు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై అద్దాలమేడ మండపం నిర్మాణం భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఈవో వెంకటేష్, ఈఈ వెంకటనారాయణ పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. 1 కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అద్దాల మండపాన్ని ఉగాది పండుగలోపు పూర్తి చేస్తామన్నారు. అనంతరం అద్దాలమేడ మండపం నిర్మాణానికి విరాళం అందించిన దాత మహేష్ రెడ్డిని స్వామి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ లో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రాజీవ్ నగర్ లోని 100 అడుగుల రోడ్డు వెంటనే వేయాలని నాయకులు కోరారు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ వాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 100 అడుగుల రోడ్డు ఏర్పాటు, డ్రైనేజీ కాలువలు, శ్మశాన వాటిక, పాఠశాల ఏర్పాటు తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పమ్మ, వెంకటేష్, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఆలయంలోని సమావేశ భవనంలో చైర్మన్ హోంగార్డులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడమే కాకుండా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఇక్కడ హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. పొరపాట్లకు తావు లేకుండా పరిపాలనలో చొరవ చూపాలని సూచించారు.
ఇక్కడ దళారీ వ్యవస్థపై ప్రతిరోజు కథనాలు వెలువడుతున్నాయని వారిని అదుపు చేయాలని అన్నారు. అంతేకాకుండా భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సుదర్శనం సత్వర దర్శనం కోసం సహకరించాలని సూచించారు. తరచూ ఆలయానికి వచ్చే భక్తులను మభ్యపెట్టి మోసగిస్తూ దర్శనాల పేరిట దందా సాగుతోందన్నారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దన్నారు. ఇక దేవాదాయా శాఖ ఆదేశించిన మేరకు ఏ ఒక్కరిని కూడా టికెట్లు లేకుండా అనుమతించవద్దని, అలాగే ఆలయం లోపల సెల్ ఫోన్ను అనుమతించరాదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్న మంత్రి మేరుగ నాగార్జున, తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. విశాఖ రాజధానిగా ఎప్పుడైనా ఏర్పడవచ్చునన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో మహాయజ్ఞంలా సాగుతోందని వెల్లడి. పింఛన్ల తొలగింపుపై గళమెత్తిన జనసేన తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా. లోకేష్ పాదయాత్ర చేసినా ప్రజల్లో నమ్మకం కల్పించలేరన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.